రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆ ఊర్లలో స్వచ్ఛమైన గాలి లేదు పంట పొలాలన్నీ బూడిద రంగేసుకున్నాయి పక్షులు జీవాలు అనూహ్యంగా చచ్చిపోతున్నాయి ప్రజలు చావలేక బతుకుతున్నారు కళ్ళ ముందే తమ ఊర్లు బూడిద కుప్పలవుతున్నాయి గుట్టలు మాయమవుతుంటే మౌనంగా రోధించారు అక్కడి ప్రజలు ఊర్లకు ఊర్లే చిద్రమైపోతున్నా అధికారులు పట్టించుకోలేదు మైనింగ్ చాటున ప్రకృతిని విధ్వంసం చేస్తున్నా చూస్తూ ఉండిపోయారు మైనింగ్ మాఫియా ఆగడాలకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న బౌండవ రావిలాల చుట్టుపక్కల ప్రాంతాల దుస్థితి ఇదే మాఫియా ధనదాహంతో ఊర్లన్నీ నాశనం అవుతుంటే అందుకు వ్యతిరేకంగా ఏడాది నుంచి పోరాడుతున్నారు బండరావిలాల చుట్టుపక్కల గ్రామస్తులు తమ ఊరు పొలాలు జీవితాలపై బూడిద కక్కుతున్న క్రషర్స్ భూతాలపై ప్రజా ఉద్యమం చేస్తున్నారు మైనింగ్ ను నిలిపివేసి తమ గ్రామాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు అయితే వారి ఆక్రోశాన్ని ప్రపంచానికి తెలియజేసింది బిగ్ టీవీ మైనింగ్ మాటున అక్కడ జరుగుతున్న పర్యావరణ విద్వాంసం ప్రజలు ఎంత ప్రభావితం అవుతున్నారో ప్రత్యేక కథనం ప్రచురించదే క్వారీల కర్కశత్వం క్రషర్ల మోతల మధ్య వారి న్యాయ పోరాటాన్ని బాహ్య ప్రపంచానికి వినిపించదే బూడిద చూరిన బతుకుల పేరుతో జనతా గ్యారేజ్లో ప్రసారం చేసింది బిగ్ టీవీ బిగ్ టీవీ కథనాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పందించింది అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్జిటి ఆదేశించింది బండరావిలాల చుట్టుపక్కల గ్రామాల్లో వాస్తవ పరిస్థితులపై నివేదిక అందించాలని కోరింది దాదాపు రెండు వందల రోజులకు పైగా పోరాటం బిగ్ కథనాలతో ఎన్టీటీ స్పందించటంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మైనింగ్ మాఫియా నుంచి తమ గ్రామాలను కాపాడాలని కోరుతున్నారు క్రషర్లను నిలిపివేసేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైట్ బండరావిలాల మైనింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి రమా లైవ్ లో అందిస్తారు రమా మమత మనం ఇప్పుడు బండరావిరాల చిన్నరావిరాల గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారి అయిన సద్దుపల్లి చౌరస్తా ఉన్నాము ఇక్కడ నిత్యం పదిహేను వందల నుంచి రెండు వేల లారీల వరకు వెళ్తుంటాయంటే ఎంత ప్రకృతి సంపద అనేది ఇక్కడ నుంచి తరలిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం జీవవైవిధ్యానికి గొడ్డలు పెట్టుగా ఇక్కడ ప్రాంతం అంతా మారిపోయింది రెండు వేల ఆరు నుంచి కూడా ఇక్కడ అక్రిమ్ అక్రమ మైనింగ్ అనేది కొనసాగుతూ వస్తుంది దాదాపు నలభై క్వారీలు పంతొమ్మిది క్రషర్ల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బూడిద కట్టుకుపోయాయి దీనిపై జనతా గ్యారేజ్ కూడా గత నెల రోజుల క్రితం ఈ ప్రాంతానికి వచ్చింది అక్కడ వాస్తవ పరిస్థితులను కూడా అధ్యయనం చేసింది అక్కడ జరిగే సిచ్యువేషన్స్ని రైతుల పొలాల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంది మైనింగ్ జరిగే ప్రాంతాలకు వెళ్ళింది ఇవన్నిటిని కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మన జనతా గ్యారేజ్ అనేక కథనాలను ప్రసారం చేసింది చర్చా కార్యక్రమాలను కూడా ప్రసారం చేసింది రైతుల గోడు అరణ్య రోదనగా మారిపోతున్న సమయంలో జనతా గ్యారేజ్ రైతుల పక్షాన నిలిచి వారికి మద్దతు తెలిపింది ఇదే నేపథ్యంలో రైతులు కూడా న్యాయ పోరాటం చేశారు ఎక్కడికి న్యాయం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళారు అధికారులను కలిశారు ప్రజాప్రతినిధులను కలిశారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి న్యాయం అనేది ఎండమావిగానే మారింది ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని కూడా ఆశ్రయించారు ఆ నేపథ్యంలోనే జనతా గ్యారేజ్ కూడా వారికి మద్దతు నిలిచింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వీరి గోడను పట్టించుకుంది ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది బండరా విరాల ప్రాంతంలో రెండు వందల అరవై ఎనిమిదవ సర్వే నంబర్లో దాదాపు చాలా మైనింగ్స్ ఉన్నాయి అంటే పేరుకు నలభై అని చెప్తున్నప్పటికీ ఎన్నో అక్రమ మైనింగ్స్ ఉన్నాయి మనం చూడవచ్చు ఇక్కడ నిత్యం వందలాది లారీల నిండా కంకర తరలిపోతుంది క్రషర్ క్రషర్ల నిర్దాక్షిణ్యం కింద ఎన్నో ప్రకృతి వనరులు విధ్వంసం అవుతున్నాయి అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈరోజు అక్కడ జరిగే మైనింగ్కి సంబంధించి పర్యావరణంపై పడే ప్రభావానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక తమకు అందించాలని కోరింది ఎన్ని క్రషర్స్ నడుస్తున్నాయి ఎన్నిటికీ పర్యావరణ అనుమతులు ఉన్నాయి అనుమతులు లేనివి వెంటనే మూసేయాలని చెప్పి కూడా అధికారులందరినీ కూడా ఆదేశించింది అయినప్పటికీ కూడా ఎన్జిటి తీర్పు వచ్చి మూడు రోజులు గడుస్తున్నా కూడా ఇక్కడ పొద్దున్నే దాదాపు దాదాపు వందలాది లారీలు వెళ్తున్నాయి అంటే వారు ఒకటే మాకు అందలేదు అంటే ఎన్జిటి తీర్పు కాపీలు మాకు అందలేదు అనే చెప్తున్నారు అయితే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఎన్జిటి తీర్పు వచ్చినా కూడా అధికారులు అనేవాళ్ళు ఇప్పటి వరకు తమ ప్రాంతంలోకి రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలంటున్నారు అంటున్నారు ముఖ్యంగా చూస్తే రెండు వందల అరవై ఎనిమిదో సర్వే నెంబర్లో దాదాపు పట్టాభూములు కావచ్చు రైతుల అసెంట్ భూములు కావచ్చు అన్నిటిని కూడా నిర్దాక్షిణ్యంగా మైనింగ్ మాఫియా దౌర్జన్యంగా తీసేసుకుంది దాదాపు రెండు వందల మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులందరూ కూడా రెండు వందల యాభై రోజులకు పైగా ఈ చౌరస్తాలో టెంట్ వేసుకొని పోరాటం చేస్తున్నారు అయినా కూడా వారిని పట్టించుకున్న నాదుడే లేడు ఇప్పుడు ఎన్జిటి తీర్పు రావడంతో వారికి ఎంతో ఉపశమనంగా అనిపించింది ఇక్కడైనా తమకు న్యాయం జరుగుతుంది తమ పోరాటానికి ఫలితం లభిస్తుంది అనే ఆశాభావంతో వారు ఉన్నారు అయితే ఇక్కడ రైతులందరూ కూడా బండరావిరాల కావచ్చు చిన్న రావిరాల కావచ్చు కేవలం పంట పొలాలే కాదు వాళ్ళ జన జీవితాలు కూడా విధ్వంసం అవుతున్నాయి మొత్తం కూడా ఈ దుమ్ము అనేది అంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ఎక్కడ చూసినా కూడా ఆ దుమ్ము కొట్టుకుపోయి కనిపిస్తాయి అంటే జలవనరులు అయిపోయింది భూమి కాలుష్యం అయిపోయింది పంట పొలాలు కాలుష్యం అయిపోయింది అంటే ఒక మనిషి బతికే పరిస్థితులు అనేవి ఇక్కడ లేవు అంత విధ్వంసం అయిపోయింది ఇక్కడ ప్రకృతి కూడా ఎక్కడ చూసినా కూడా ఈ విధ్వంసం అనేది కనీసం రకరకాల వన్యప్రాణులు రకరకాల పక్షులతో జీవవైవిధ్యానికి తొనకిసలాడే ఈ ప్రాంతం రెండు వేల ఆరు నుంచి అంటే దాదాపుగా పదహారు సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకలాంటి భయానకమైన పరిస్థితుల నడుమ చిక్కుకొని సతమతమవుతున్నారు పోరాటాలు చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు తిరగని గడప ఎక్కని మెట్టు అంటూ లేకుండా వీరు పోరాటం చేస్తూనే ఉన్నారు ఇటకెళ్ళకి ఎన్జిటి ద్వారా తమకు ఒక ఉపశమనం లభించిందని వీరు భావిస్తున్నారు అయితే ఎన్జిటి తీర్పులను అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం పాత్ర ఇప్పుడు మనం ఆలోచించాలి ఎందుకంటే అధికార యంత్రాంగము చిత్తశుద్ధితో ఆ ప్రాంతాలన్నిటిని పరిశీలించి వారికి పర్యావరణ అనుమతులు నిజంగా ఉన్నాయా లేవా అనేది వాస్తవంగా అంటే వాస్తవాలను దాయకుండా వారు ఎటువంటి మైనింగ్ మైనింగ్ జరిపే వారి నుంచి ఎటువంటి ఆశించకుండా వారు నిష్పక్షపాతకమైన ధోరణిలో వారి విచారణ జరిపిస్తే ఇక్కడ వాస్తవ పరిస్థితులు అనేవి వెలుగులోకి వస్తాయి అంతేకాని మళ్ళీ వాళ్ళు నిజాలని దాచిపెట్టి తూతూ మంత్రంగా చేస్తారేమో మళ్ళీ తమకు జీవితాలను ఇబ్బంది పెడతారేమో అని రైతులందరూ కూడా భయపడుతున్నారు కానీ అటు ప్రజాస్వామ్యవాదులు పర్యావరణవేత్తలు కూడా ఇప్పుడు వీరికి మద్దతును అందిస్తున్నారు కొంతమందితో మనం కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఈ సమయంలో అధికారులు అనేవారు రైతుల పక్షాన వీళ్ళందరి పక్షాన గ్రామస్తుల పక్షాన నిలిస్తేనే వారికి న్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చిత్తశుద్ధి అనేది అధికారులు నిరూపించుకోవాల్సిన సమయం ఎందుకంటే ఎన్జిటి చేయాల్సిన డ్యూటీ ఎన్జిటి చేసింది ఎందుకంటే ఎన్జిటి ఏ తీర్పు అయినా పన్నెండు నెలల కాలంలోనే విడుదల చేయాలి దాదాపు వీరు పద పది పదకొండు నెలల క్రితం ఎన్జిటికి వెళ్లారు కాబట్టి ఎన్జిటి తన బాధ్యత తాను సక్రమంగా నిర్వర్తిస్తుంది ఎన్జిటి తీర్పు కూడా ఇప్పుడు రిలీజ్ చేసింది కానీ ఇప్పుడు అధికారుల మీద అధికారుల మీద ఉంది బాధ్యత అంటే వారు ఏం చేయాలి వారి చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఇప్పుడు అధికారులకు ఉంది జనతా గ్యారేజ్ కూడా ఇక్కడ అన్యాయమైన రైతుల పాలిట నిలిచింది వారి పక్షాన పోరాటం చేసింది దాదాపు మైనింగ్ జరిగే ప్రాంతాలన్నింటినీ కూడా తిరిగింది వాస్తవ పరిస్థితులన్నిటిని కూడా సమాజానికి సమాజం ముందుంచే ప్రయత్నం చేసింది మేధావుల ముందుంచే ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలో మరి ఎన్జిటి తీర్పులని ఏ విధంగా అమలు చేస్తుంది మరి అక్రమ క్రషర్ల పాలిట ఎటువంటి చర్యలు తీసుకుంటుంది రైతులకు ఎటువంటి న్యాయం చేస్తుంది ఎన్జిటికి ఎటువంటి రిపోర్టు పంపుతుంది అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది మమతా రైట్ అంటే భూముల నుంచి కూడా రైతులను సర్కార్ వెళ్ళగొట్టినట్టు తెలుస్తుంది మనకు రమ ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ వాస్తవం ఆ మమత ఇక్కడ చాలా మంది కొంతమంది రైతులు కూడా వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాము అంటే ఇక్కడ చాలా రోజులకెళ్ళి రైతులు ఎత్త ఇబ్బంది పడుతున్నారు రైతుల జీవితాలు అంటే రైతులంటేనే బడుగు రైతులు వారికి వ్యవసాయం తప్ప మరో జీవనాధారం ఉండదు అటువంటిది రైతుల పాలిట ఈ మైనింగ్ అనేది పిడుగుగా మారింది వారి వ్యవసాయ బోర్లన్నీ పూడికిపోయినాయి వారు పంట వేసుకున్నా కూడా పంట పరిస్థితి పంట వెళ్ళని పరిస్థితి నెలకొంది ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఉన్నారు వారి కూడా తెలుసుకుందాము ఒకసారి ఎట్లా ఉందండి ఇక్కడ రైతుల పరిస్థితి సిచువేషన్స్ ఎట్లా ఉన్నాయి దారుణంగా ఉందండి అసలు చెప్పడానికి అసలు మేము ఈ ఊర్లో తెలంగాణలో ఉన్నామా అనే పరిస్థితి నెలకొంటుంది సో పొద్దున్న లేస్తే దుమ్ము సాయంత్రం అయితే బ్లాస్టింగ్స్ సో ఎన్జిటిలో ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది ప్లస్ పీసీబీలో కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చి మానిటరింగ్ చేశారు ఇక్కడ మానిటరింగ్ చేస్తే వాళ్ళు చెప్పారు సో ఇంత పొల్యూషన్ ఉంది మీరు సక్రమంగా నడుపుకోరని చెప్పడం వరకే వెళ్తున్నారు తప్ప మిగతాదంతా అంతా అక్ర సక్రమంగా ఉండదు వాళ్ళు ఇష్టానుసారంగా అంటే యథేచ్ఛగా ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నేను రాత్రి ఒక సినిమా చూశాను ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ అందులో ఏ విధంగా అయితే ఒక ప్రైవేట్ వ్యవస్థ నడుపుతున్నారో సోమ్ సినిమా లాగానే ఇది కూడా ఒక ప్రైవేట్ వ్యవస్థ ఎవరి నుంచి గవర్నమెంట్ సపోర్ట్తో నడవడం జరుగుతుంది తప్ప గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఇక్కడ నడవడం జరగట్లేదండి కంప్లీట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళకు యథేచ్ఛగా అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే లారీలు వస్తుంటాయి ఓవర్లోడ్లు మొత్తం కంప్లీట్ ఓవర్లోడ్లు సో బ్లాస్టింగ్లు లేస్తే అమోనియా సల్ఫేట్ అది స్మెల్ చూస్తే కంప్లీట్ దుర్వాసన ఆరోగ్య పరిస్థితులు కంప్లీట్ ఆరోగ్య పరిస్థితి ఉంటుందంటే అసలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరు సో పంట పొలాలు దోచుకున్నానికి దోచుకున్నంత తయారైపోయిందా దోచుకున్నడానికి దోచుకున్నంత అంటే ఈ మా దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పుకుంటే మా దగ్గరికి వచ్చేటప్పుడు ఒక స్కూటరు ఒక పాత కార్లల్లో వచ్చే ఇండస్ట్రీ వాళ్ళు ఇవాళ ఒక్కొక్కరు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లకు పడగలెత్తారు సో ఎక్కడి నుంచి వచ్చిందా వెయ్యి కోట్లు సో సక్రమంగా చేస్తే వెయ్యి కోట్లు సంపాదించగలుగుతారా ఎవరు మరి మీరు మేము బై బర్త్ నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం మరి మా నాన్నలు అదే వ్యవసాయం చేస్తున్నాం మేము వ్యవసాయం చేస్తున్నాం మరి మేము ఎందుకు అవ్వట్లేదు వెయ్యి కోట్లకి ఎందుకు ఎదగట్లేదు మేము అది అందరికి తెలిసిన విషయం సో ఇల్లీగల్ కంప్లీట్ ఇల్లీగల్ గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ని మోసం చేస్తున్నారు ఇక్కడ పబ్లిక్ని మోసం చేస్తున్నారు అయితే ప్రధానంగా చూస్తే ఇక్కడ రైతులు ఒకటే చెప్తున్నారు ఇప్పటికైనా ఎన్జిటి తీర్పులని సక్రమంగా అమలు చేయాలి మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోకపు మోపకపోతే తమ జీవితాలు మరింత దిగజారిపోతాయని రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైట్ రమా